महबूबाबाद जिला केंद्रंलोनी नेहरू सेंटर लो जर्नलिस्टुलु धर्ना निर्वहिंचारु। अयिते प्रजा कार्मिक व्यतिरेक विधानालनु निरसिस्तू देशव्याप्तंगा रेंडु रोजुलु तलपेट्टिन ऐक्य पोराट सम्मकु मद्दतुगा महबूबाबाद जिला जर्नलिस्टुलु नल्ल ब्याचिलतो मद्दतु तेलिपारु। కార్మికుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రానికి త్వరలో బుద్ధి చెప్పాలని జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు। అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెండు రోజులు తలపెట్టినటువంటి ఐక్య పోరాట సమ్మెకు మహబూబాబాద్ జిల్లా తరఫున జర్నలిస్టుల పక్షాన సంఘీభావం జరుపుతూ తెలంగాణ జర్నలిస్టులంతా కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యులు అవుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నాం। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడటంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు లక్షలాది కోట్లాది మంది నిరుద్యోగులు సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి। ఇలా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్నో ఉపాధులు పోతాయి, వాళ్ళ జీవితాలు కూడా చిన్నభిన్న పరిస్థితులు ఉన్నాయి। ఈరోజు నాలుగు కొత్త చట్టాలను కొత్త కోడ్ చట్టాలు అంటూ కొత్త చట్టాలను తీసుకొస్తూ ప్రైవేటీకరణ చూపుతూ ప్రైవేటీకరణే ముద్దు అంటూ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది। కేవలం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ కార్మిక సంఘాలన్నీ కూడా బుద్ధి చెప్పాలని ఇలాగే తీవ్రతరంగా ఉద్యమాలు చేసి జర్నలిస్టుల తరఫున దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం। ఇలాంటి చట్టాలు ప్రభుత్వాలను తీర్చడం వల్ల ప్రజలకు కూడా ఎటువంటి పని లేక నానా అవస్థలు పడి వాళ్ళ పేదరికాన్ని మళ్ళీ పేదరికంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు। కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను రద్దు చేసి అందరికీ న్యాయం చేయాలని మా జర్నలిస్టు యూనియన్ తరఫున మేము సవినయంగా డిమాండ్ చేస్తున్నాం।